ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాం ప్రార్థన, రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాం. రాజులైన యాజక గుంపులు, రాజులైన యాజక గుంపులు, నన్ను కూడా నీ సొత్తైన, నన్ను కూడా నీ సొత్తైన, పరిశుద్ధ జనములు చేర్చితివి, పరిశుద్ధ జనములు చేర్చితివి. జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే, జై జై రాజాది రాజా నీకే, జై 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 యేసు రాజా, జై జై రాజాది రాజా నీకే, జై జై రాజాది రాజా నీకే, జై. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 145వ కీర్తన 2వ వచనం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. శుభోదయం. ఈ కీర్తన దావీదురాజు రాసిన కీర్తన. ఈ కీర్తన హెబ్రి అక్షర మాల క్రమంలో వ్రాసినది. ఈ కీర్తన యెహోవాను రాజుగా ప్రకటించేటువంటి కీర్తన. ఈ కీర్తన క్రమంలో ఇంకొన్ని కీర్తనలు కూడా దేవుని రాజుగా, ఆయన పరిపాలకుడుగా, సమస్త ప్రజలను పరిపాలించే దేవుడుగా మనకు చూపిస్తూ ఉన్నారు. 47వ కీర్తన 2వ వచనంలో యెహోవా మహోన్నతుడు మహారాజై ఉన్నాడని రాశారు. 93వ కీర్తన 1వ వచనంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడని రాశారు. 96వ కీర్తన 9వ వచనంలో సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని రాశారు. 97వ కీర్తన 1వ వచనంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక అని. ఈ విధంగా ప్రతి కీర్తనలో ఆయనే రాజు అని, రారాజు అని, సమస్త ప్రజలను పరిపాలించేది ఆయనే అని తెలియజేస్తూ ఉన్నటువంటి కీర్తనలు. ఈ 145వ కీర్తన 2వ వచనంలో కూడా కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమనంటే, అనుదినము నిత్యము నిన్ను స్తుతించెదను అని దావీదు అంటూ తన్ను తాను తగ్గించుకొని ఆయన రాజై ఉండి ఇశ్రాయేల్ ప్రజలందరినీ పరిపాలిస్తున్నప్పటికీ ఆయనను పరిపాలించే వాడు ఉన్నాడు, ఆయనే యెహోవా, ఆయన మన అందరినీ పరిపాలిస్తున్నాడు అనేటువంటి ఒక స్ఫురణ లేదా ఒక గుర్తింపు, ఒక అవగాహన కలిగి ఉన్నట్టు దావీదు మహారాజు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క లేఖనం మనం కూడా ఆలోచన చేసినట్లయితే, ఆయన మన రాజు, ఆయన మన తండ్రి, ఆయన మన బాలకుడు, మనల్ని పోషించేవాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? దావీదు వలనే తగ్గించుకొని ఆయన రాజుగా, రారాజుగా పొగుడుతూ ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాడు కదా. మనం కూడా వేకోజామున అనుదినము నేను నిన్ను స్తుతించదనయ్యా, నిత్యము నీ నామము స్తుతించదనయ్యా అని చెప్పాలి. అలా చెప్పే వారంగా ఉండడానికి ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ప్రతిగా మనం ఏం చెల్లించలేము. మన జీవితాంతం ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లించినా దానికి వేళ సరిపోదు. కనుక ఆయన మనకు ఉచితంగానే ఇచ్చిన ఈ రక్షణని, ఆ రక్షణ పాత్రని మనం చేతపుచ్చుకొని వేకోజామున ప్రభుని స్తుతించి ఘనపరిచి మహపరిచే వారంగా ఉండాలి. ఆ విధంగా నిత్యము అనుదినము దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ మహపరుస్తూ మనం కూడా ఈ లోకంలో ఆయన బాటలో, ఆయన వెనకాలే
ప్రయాణం చేస్తూ సాగిపోదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగినటువంటి రాజా, సర్వమును సృష్టించి దాని ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప పరిపాలకుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ఈ వేకోజామున చెల్లిస్తున్నావు. నాయన, నీవు మమ్మల్ని పరిపాలిస్తున్నావు, నువ్వు మా రాజు, నిత్యము నిన్ను మేము స్తుతించాలి, అనుదినము నిన్ను మేము ఘనపరచాలి. ఆ విధంగా ఘనపరచడానికి, స్తుతించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే వందనాలు. మీరు ఇచ్చిన రక్షణ బట్టి వేలాది స్తోత్రం. ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. రాత్రంతా కాపాడినావు నాయన మమ్మల్ని అందరినీ. ప్రభా, ఈ యొక్క వేకోజాము ప్రార్థన చూస్తున్న ప్రతి బిడ్డను కూడా కాపాడినావు. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు, అక్కరలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన శోధన, కీడు, అపాయించి వారిని తప్పించండి. నీ కొరకు నిలబెట్టుకోండి. వారు ఎక్కడికి వెళ్ళినా వారితో నీ దూతలను ఉంచండి, కాపుదల చేయండి. ప్రభా, కుటుంబాలకు క్షేమం దయచేసి నీ కొరకు నిలబెట్టుకొని ప్రభా వారిని నడిపించుమని, మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుమని యేసయ్యతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.